Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Fake postanu share chesi chikkullo padda Purandeswari. Idi nijamo kado nirdharinchukokunda BJP neta aa fake postnu tana Twitter khatalo post chesaru. అంతటితో ఊరుకోకుండా వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చాక మనకు బూడిదే మిగిలింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఫేక్ పోస్ట్ను షేర్ చేసి చిక్కుల పడ్డారు. వివరాల్లోకి వెళితే ఒక ఆటో వెనుక అంటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ నుంచి బూడిద రాలుతోందని, ఇది వైఎస్ జగన్ మహిమే అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఒక ఫేక్ పోస్ట్ను సృష్టించారు. దీనిని సాక్షి వెబ్సైట్ పోస్ట్ చేసినట్లు సాక్షి లోగో వాడారు. అయితే ఇది నిజమో కాదో నిర్ధారించుకోకుండా బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆ ఫేక్ పోస్ట్ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతటితో ఊరుకోకుండా వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చాక మనకు బూడిదే మిగిలింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కానీ ఆటో వెనుక అతికించిన సీఎం వైఎస్ జగన్ చిత్రం నుంచి ఎక్కడా బూడిద రాలలేదు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఏకంగా సాక్షి వెబ్సైట్ లోగోతో ఫేక్ పోస్ట్ను సృష్టించారు. సాక్షి వెబ్సైట్లో అటువంటి వార్తను ప్రచురించనే లేదు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి వాస్తవాలు నిర్ధారించుకోకుండానే ఆ ఫేక్ పోస్ట్ను తన ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా ఫేక్ పోస్టులను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సాక్షి డిజిటల్ సెల్ విభాగం హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.